హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నా పేరు పాషా, నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండ్లపల్లి అనే గ్రామం అండి. మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ పాత బస్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ ఆపోజిట్లో జెన్యున్ కార్స్ తెలంగాణ అని కార్ బజార్ అవుతుందండి. అక్కడ ఎల్లారెడ్డి సారు నవీన్ అన్న ఉండి అక్కడ ఆఫీసు మెయింటెనెన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను మా బావగారు అనేటువంటి నజీరు ఇక్కడైతే చూసుకోవడం జరుగుతుంది. అక్కడ ఎల్లారెడ్డి సార్ నెంబర్ వచ్చేసి 9705851972 అండి. అక్కడ ఏదైనా లోకల్ కార్లు కావాలన్నా మీరు అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. లేదు మీ కార్ ఏదైనా పార్కింగ్ సేల్ కొద్దీ పెట్టుకొని అమ్ముకోవాలని సరే అక్కడ ఆఫీస్కి వెళ్ళి మీరు ఎల్లారెడ్డి సార్కి కాల్ చేసి మీరు ఆఫీసు లొకేషన్ అయినా పెట్టుకోవచ్చు. పెట్టుకొని అక్కడికి వెళ్ళి మీరు పార్కింగ్ సేల్ పెట్టుకొని అమ్ముకోవచ్చు అండి. ఓకే అండి, ఈరోజు వీడియో ఏంటంటే కారు సేల్ చేసినటువంటి వీడియో అండి. మీకు చాలామందికి తెలుసు మన వాట్సాప్ పర్సనల్ గ్రూపు జెన్యున్ కార్స్ తెలంగాణ వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే అప్డేట్లో ఉన్నారో వారికి తెలుసు. అన్నవాళ్ళు అడ్మాస్ నాకు 24వ తారీఖు కదన్నా మీరు 23కా 24కా మీరు 23వ తారీఖు నాడు నాకు అడ్మాస్ కొంత అడ్మాస్ అనేది ఇవ్వడం జరిగింది అన్నవాళ్ళు. క్రేటా కారు గురించి చెప్పారు. చెప్పిన తర్వాత అన్నవాళ్ళకు కూడా బెంగళూరులో ఉంటారు అన్నవాళ్ళు. అన్నవాళ్ళ ప్రాపర్టీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు అంతే కదన్నా, చిత్తూరు అండి. చిత్తూరు కానీ నివాసం మొత్తం కర్నూలులో బెంగళూరులో ఉంటారు అన్నవాళ్ళు. అన్నవాళ్ళు నాకు కొంత అమౌంట్ అడ్వాన్స్ టోకెన్ అడ్వాన్స్గా వేసి క్రేటా కారు చూడండి అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అన్నవాళ్ళకు కూడా కొంచెం ఆఫీసు అది ఇది లీవ్లు దొరకక 25th నాడు అన్నవాళ్ళు ఢిల్లీకి వచ్చారు. నేను అప్పుడు మన సూర్యాపేటలో ఉన్నాను. వన్ డే టైం ఉండే అండి. చాలా అసలు ఎట్లా అంటే టాస్క్ అయిపోయింది నాకు ఇది ఇది ఏదైతే నేను టేకాఫ్ చేసినో ఇది చాలా టాస్క్ అయిపోయింది. వన్ డేలో క్రేటా చూడాలి, వాళ్ళకన్న వాళ్లకు నచ్చిన విధంగా ఎస్ఎక్స్ టాప్ అండ్ వే ఉండాలి కారు. అన్న వాళ్ళకి నచ్చాలంటే కొంచెం చాలా రిస్క్ అయిపోయింది. అయినా సరే దేవుని దయ వల్ల మీ దయ వల్ల అన్న వాళ్ళకు అయితే మంచి కారు అయితే ఇప్పుడే జరిగిందండి. ఓకే అండి, కార్ డీటెయిల్స్లోకి వచ్చేసినట్టయితే హుందాయ్ కంపెనీ క్రేటా ఎస్ఎక్స్ అండి. టాప్ అండ్ వేరియంటు సింగిల్ ఓనరు. 74,000 కిలోమీటర్ల నుంచి షోరూమ్ ట్రాక్ ఉంది. ఒరిజినల్ బండి, పీస్ టు పీస్ ఒరిజినల్ ఉంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. అన్న వాళ్లకు ఢిల్లీలో ఇప్పించడం వచ్చేసి 6,55,000 ఢిల్లీలో అయితే ఇప్పించడం జరిగింది. నా కమిషన్ వేరండి, నా కమిషన్ కూడా ఇచ్చేశారు సారు అన్నవాళ్ళు. నా కమిషన్ కూడా ఇచ్చేశారండి 6,55,000 బండి రేటు విత్ ఎన్ఓసీతో సహా. నా కమిషన్ వేరే ఇచ్చేశారు, అయిపోయింది. అన్నవాళ్లకు డెలివరీ వచ్చేసి 26వ తారీఖు నాడు నైట్ 10 గంటలకు డైరెక్ట్ కస్టమర్ ఇంటి దగ్గరనే అన్నవాళ్ళని తీసుకెళ్ళి నైట్ 10 గంటలకు డీల్ అయిపోయింది. డీల్ అయిపోయిన వెంటనే అన్నవాళ్ళు ఒక 90,000 1 లాక్ ఎంతో పే చేశారు టోకెన్ అడ్వాన్స్ కింద. ఆ తర్వాత ఆ రోజు నైటు ఉదయం కల్లా మిగతా పేమెంట్ అనేది చేయడం జరిగింది ఓనర్కి. బండి పూర్తి ధర అయితే 6,55,000 విత్ ఎన్ఓసీ. పూర్తి అమౌంట్ అనేది ముట్టినవ్వండి, ఆల్రెడీ పూర్తి అమౌంట్ అన్నవాళ్ళు చేసేశారు ఓనర్కి. నా కమిషన్ కూడా ఇచ్చేశారు అన్నవాళ్లకు. కారుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. 2 కీస్, ఒక కీస్ అన్నవాళ్ళ లోపల ఒక కీ ఉంది, ఇంకో కీ కూడా అన్నవాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ బండి 26వ 27 కదా మనకు డెలివరీ అయిపోయింది నిన్న కదా, 26వ తారీఖు నాడు డెలివరీ అయిపోయిందండి బండి. అన్నవాళ్ళకు కొంచెం ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది ఉంటే నిన్న చేయించుకున్నారు. ఈరోజు 27వ తారీఖు 2024 ఈరోజు అన్నవాళ్ళు అయితే బయలుదేరుతున్నారండి. ఒకసారి అన్నవాళ్ళ మాటల్లో బండి ఎలా ఉంది ఏంది, మరి మా దగ్గర బండ్లు తీసుకోవచ్చా తీసుకోకూడదా, మరి జెన్యున్ ఇప్పిస్తున్నాం అని ఒకసారి అన్నవాళ్ళతో రివ్యూ అయితే తీసుకుందామని. అన్న మీ పేరు అన్న? లోకేష్ రెడ్డి. లోకేష్ అన్న మీరు ఎక్కడ ఉంటారన్న? మాది ప్రాపర్ చిత్తూరు, మేము బెంగళూరులో ఉంటారు. ఓకే అన్న, మీరు ఎప్పుడు వచ్చారు ఏంది? అదే కరెక్ట్గా డేట్ ఐడియా లేదు కానీ మీకు 2 డేస్ తర్వాత వస్తా అన్నా కానీ అదే రోజు బయలుదేరి వచ్చేసాము. ఫ్లైట్ టికెట్స్ మీరు వచ్చినా వాళ్ళు చూసి పెడతామన్నారు కానీ మేము చెప్పిన దానికంటే 1 డే ముందే వచ్చేసాం. మేము వచ్చినాక ఇంకొక 5 అవర్స్ తర్వాత మీరు వచ్చారు ఢిల్లీకి. బండి అయితే మేము అనుకున్నాం మంచి బండి దొరికిందా? మేము సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ అన్న. అదే ఇంక వచ్చే ముందు ఒక 2 డేస్ వదిలేసి మీకు ఇంకా ఫ్రీగా వస్తే ఇంకా కొంచెం హ్యాపీగా ఉండొచ్చు. కొంచెం నిజానికి ఏంటంటే సార్, అన్నవాళ్ళు ఫస్ట్ టోకెన్ అడ్వాన్స్ వేసిన తర్వాత ఒక 2 డేస్ టైం అడిగిన నేను. అన్నవాళ్ళు కూడా ఓకే అన్నారు. కాకపోతే ఏంటంటే అన్న కొంచెం అన్నవాళ్ళు ఏంటంటే కొంచెం ఆఫీసు అది ఇది వాళ్ళు జాబర్స్ కాబట్టి వాళ్ళకి లీవ్ అనేది దొరకలేదు.
సడన్గా వాళ్ళ షెడ్యూల్ అనేది మార్చుకున్నారు. ఫ్లైట్ టికెట్లు అది కొద్దిగా అది ఉన్నారు, షెడ్యూల్ మార్చుకొని 25వ తారీఖు నాడు ఆ నైటు 2 గంటలకు అన్నవాళ్ళ ఫ్లైట్ ఉండే, అన్నవాళ్ళ ఫ్లైటు ఉంటే 25వ తారీఖు నాడు నైటే వచ్చేసారు వాళ్ళు. అంటే నైట్ వచ్చేసారు. ఆ తర్వాత 25వ తారీఖు నాడు మధ్యాహ్నం వరకు నేను నా ఫ్లైట్ వేరే 8 గంటలకు ఉండే ఫ్లైట్ నాది, నేను వచ్చేసాను. హాఫ్ డే టైం ఉండే. హాఫ్ డేలోనే అసలు బండి దొరుకుద్దా దొరకదా అన్న వాళ్లకు టైం కూడా లేకపోయాయి. అన్న వాళ్ళు అదే రోజు వెళ్ళిపోవాలన్నారు. అదే రోజు 25వ 25వ తారీఖు నాడే బండి తీసుకొని 1 డే టైం అన్న స్పాట్లో వెళ్ళిపోవాలి అని చెప్తే అసలు నాకు మీరు నమ్ముతారో నమ్మరో అన్న వాళ్ళని కూడా అడగండి. ఆ రోజు మొత్తం అన్నం తినలేదండి, అసలు ఏది తినలేదు, టిఫిన్ కూడా చేయలేదు, ఏది తినకుండా తిరిగి అన్న వాళ్ళు రిస్క్ పడ్డారు, నేను పడ్డాను. బండ్లు చూపించి ఎన్నెన్నో బండ్లు చూపించి ఏది నచ్చలేదు. ఫైనల్గా ఈ బండి అయితే అన్న వాళ్ళకి నచ్చింది, బండి తీసుకున్నారు. బండి అయితే ఓకేనా అన్న? బండి మా దగ్గర తీసుకోవచ్చా? మరి కస్టమర్లు ఎవరన్నా ఖచ్చితంగా అన్న తీసుకోవచ్చా? సజెషన్ చేస్తారా మీరు? ఖచ్చితంగా. ఓకేనా అన్న? మీరు ఒకసారి మీ పేరు అన్న? నా పేరు జీవన్. ఎక్కడ అన్న మీది? నేను ఉండేది బెంగళూరు, ప్రాపర్ తిరుపతి. ఓకే. మరి బండి బాగుందా అన్న? బండి కండిషన్ అన్ని చెక్ చేసుకున్నాం, తీసుకున్నాం, ట్రయల్స్ అన్నీ కూడా చేసాం, అన్నీ బాగున్నాయి. మా దగ్గర మీ దగ్గర ఖచ్చితంగా తీసుకోవచ్చు. కాకపోతే మీరు వచ్చేవాళ్ళు కూడా మీకు కొంచెం టైం ఇచ్చారంటే వాళ్ళు కూడా తిరగడానికి వెతకడానికి కొంచెం బాగుంటుంది. మేము కొంచెం ప్రెజర్ పెట్టాం కాబట్టి మేము కొంచెము అలా పడింది. కాకపోతే మంచి బండి దొరికింది మాకు కూడా. కొంచెం టైం ఇస్తే బాగుండు అన్న. అన్నగారు చెప్పింది 100% రైట్ అండి. కొంచెం టైం ఇస్తే బాగుంటుంది. కానీ అన్న వాళ్ళకి అంటే అన్న వాళ్ళ తప్పు కూడా లేదు. నిజానికి ఏంటంటే వాళ్ళు ఆఫీసు అది ఇది వాళ్ళకి లీవ్లు దొరకక వాళ్ళకు అనుకోకుండా 1 డే లీవ్ ఉండే, అయితే అనుకోకుండా మళ్ళీ వీళ్ళు వాళ్ళ పర్సనల్గా మళ్ళీ ఒక 2 డేస్ అనేది ఎక్స్చేంజ్ చేయించుకున్నారు బండి తీసుకున్న తర్వాత. కాకపోతే 25వ 25వ తారీఖు నాడే బండి ఫైనల్ అనేది చేసేసినాం మేము. ఆ హాఫ్ డే టైం ఉండే, హాఫ్ డేలో వీళ్ళు అన్న వాళ్ళు వెళ్ళాలంటే అదే హాఫ్ డేలో తిరిగి అన్నం ఏది లేకుండా తిరిగి 1 డే హాఫ్ డేలోనే ఫైనల్ చేసేసినాం బండి. ఫైనల్గా అయితే బండి అయితే తీసుకోవడం జరిగిందండి. ఈరోజు డేటు 26వ 26వ తారీఖు, సారీ 27వ, ఆ 27వ 27వ తారీఖు దాదాపు సమయం వచ్చేసి 12:36 అవుతుందండి మధ్యాహ్నం. ఈ బండి అన్న వాళ్ళు ఇప్పుడైతే తీసుకెళ్తున్నారండి. బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అన్న వాళ్ళకి ఇచ్చాను నేను. కేవలం ఆ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్న వాళ్ళకి ఇవ్వాలండి. ఒక ఓనర్ ఐడి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అన్న వాళ్ళకు వాట్సాప్ ద్వారా నేను సెండ్ చేసిన. కాకపోతే ఏంటంటే ఫిజికల్గా జీరాక్సులు, ఐడి ప్రూఫ్స్ జీరాక్సు, అందులో సిగ్నేచరు, అవి 2 ఐడి ప్రూఫ్స్ ప్లస్ ఎన్ఓసి ఇన్వాయిస్ అవి రెండు మాత్రం ఇవ్వాలండి. నాకు బండికి సంబంధించిన పేమెంట్ ఓనర్కి పూర్తిగా పేమెంట్ చేసేసారు అన్న వాళ్ళు. ప్లస్ నా కమిషన్ కూడా ఇచ్చారండి, నా కమిషన్ కూడా పూర్తిగా ఇచ్చేశారు. అన్న వాళ్ళ దగ్గర నుంచి మనకైతే 1 రూపాయి వచ్చేది లేదు. నా దగ్గర నుంచి అన్న వాళ్ళకు ఎన్ఓసి ఇన్వాయిస్ ప్లస్ ఓనర్ ఐడి ప్రూఫ్స్, అవి ఓనర్ ఐడి ప్రూఫ్స్ కూడా ఈరోజు వచ్చేది ఉంది. కానీ కాకపోతే ఓనర్ వేరే దగ్గరికి వెళ్ళిపోయిండు, ఆయన సాయంత్రం వరకు అట్లా వస్తా అన్నాడు. అప్పటి వరకు అన్న వాళ్ళు ఉండరంట. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇచ్చేటప్పుడు మీరే పంపించండి అంటే ఓకే అన్న అని చెప్పిన. ఓకే అండి, బండి ఒకసారి సింపుల్ చూద్దాం. ఈ బండి అయితే వాట్సాప్ మన యూట్యూబ్లో అయితే పెట్టలేదండి, డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచే వెహికల్ అనేది డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి అప్పటికప్పుడు చూసి ఈ వెహికల్ అనేది తీసుకోవడం జరిగింది. మన వీడియో అయితే ఏం పెట్టలేదండి బండి. ఓకే అండి, చూడొచ్చు ఫ్రంట్ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ 100కి 95% ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ 100కి 80% ఉన్నాయి. హెడ్ ల్యాంప్స్ వచ్చేసి 100కి 95% ఉన్నాయి. బానెట్ మీద ఎటువంటి స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఏది లేవండి. బండి ఆల్ ఒరిజినల్ ఉంది, జెన్యున్ వెహికల్ అండి. హోండా క్రెటా ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంట్, 74,000 కిలోమీటర్ ఉంది. షోరూమ్ ట్రాక్ ఉంది, ఒరిజినల్ బండి అండి ఇది. లెఫ్ట్ సైడ్ కూడా చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ ఎక్కడ డెంట్స్ అయితే లేవు. బండి చాలా బాగుంది. ఇది మనమైతే ఏం దీన్ని అయితే వీడియో అయితే ఏం తీయలేదండి. చూడొచ్చు డోర్లు కానీ ప్రతిది ఒరిజినల్. ఇవన్నీ అడిషనల్గా అన్న వాళ్ళు వీళ్ళు పర్సనల్గా చేయించుకున్నారండి. వాళ్ళకు ఇంట్రెస్ట్ కొద్దీ, వాళ్ళ టేస్ట్ కొద్దీ వాళ్ళు చేయించుకున్నారు. స్క్రీన్ కూడా అడిషనల్గా వాళ్ళు వేయించుకున్నారు వాళ్ళ టేస్ట్ కొద్దీ. అంతా బాగుందండి బండి, ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ. అన్న వాళ్ళ లగేజ్ ఇది, బయలుదేరుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. అంతా ఒరిజినల్ ఉందండి. టైర్స్ కండిషను 100కి 90% టైర్స్ కండిషన్ ఉందండి. అంతా పర్ఫెక్ట్ ఉంది వెహికల్. ఇవన్నీ అన్న వాళ్ళ లగేజ్ అండి, బయలుదేరుతున్నారు. స్టెప్పిన్ కూడా ఒక 80-90% స్టెప్పిన్ ఉంది. క్వార్టర్ ప్యానల్ పంచెస్ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్ ఉంది వెహికల్. దీనికి రీమార్క్ అనేది ఏం లేదండి. చూడొచ్చు ఇవి బంపర్లు కానీ అడిషనల్గా వీళ్ళు అన్నవాళ్ళు వేయించుకున్నారండి. అది బండితో ఏం రాలేదు, అన్నవాళ్ళు వేయించుకున్నారు. డిక్కి కానీ ప్రతిదీ కంప్లీట్ ఒరిజినల్ ఉంది.
డోర్ జాయింట్స్ కానీ ప్రతిది కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండి. ఇక చిన్న చిన్న అనేది అన్న వాళ్ళ టేస్ట్ కొద్దీ వాళ్ళైతే వేయించుకోవడం అయితే జరిగిందండి. చూడొచ్చు బ్యాక్ సైడ్ వ్యూ అంతా ఒరిజినల్ వెహికల్ అండి ఇది. డైరెక్ట్ కస్టమర్ దగ్గరనే ఇప్పించడం జరిగింది. డైరెక్ట్ కస్టమర్ రైట్ సైడ్ వ్యూ చూడొచ్చు కొంచెం ఇక్కడ రైట్ సైడ్ వ్యూ. ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి. డోర్లు కానీ ప్రతిది కంప్లీట్ ఒరిజినల్ ఉంది. కంప్లీట్ ఒరిజినల్ ఉంది డోర్లు కానీ ప్రతిది. అన్న ఒకసారి కీ ఇవ్వరా అన్న, కీ ఇవ్వరా ఒకసారి. ఇదైతే పెద్దగా అయితే ఏం చూపిస్తలేనండి ఎందుకంటే ఆల్రెడీ సేల్ అయిపోయిన వీడియో బండి కాబట్టి. చూడొచ్చు 74876 కిలోమీటర్లు షోరూమ్ ట్రాక్ ఉందండి. స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషను, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ, 2 ఎయిర్ బ్యాగ్స్, ఇక్కడ ఒక డ్రైవర్ సైడ్, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్, సైడ్ మిరర్స్, 4 పవర్ విండోస్, చైల్డ్ లాక్. అదా కొత్త సెకండ్ కీయా, అది ఉంచుకోండి ఇక అయిపోయింది. అయిపోయింది ఏం పర్లేదు, 2 కీస్ అయితే ఇచ్చినా కానీ నో ప్రాబ్లం. టైర్లు ఒక 90% టైర్లు ఉన్నాయి, 92-100% టైర్లు ఉన్నాయి, స్టీల్ టైర్లే అండి. బండితో వచ్చిన అయిపోయినాయి మళ్ళీ వేయించారు. ఒక 95% టైర్ కండిషన్ ఉంది, అంతా ఒరిజినల్ ఉంది. ఒక్క నిమిషం దా అన్న, ఒక్క నిమిషం ఫైనల్ టచ్ అన్న. మీరు కూడా రాది ఒకసారి, మీరు కూడా రండి. ఓకే అన్న, బండి అయితే సాటిఫైడ్ అన్న మీరు? సాటిస్ఫైడ్ అన్న. ఓకే తీసుకోవచ్చా మా దగ్గర? ఖచ్చితంగా. మీ బెంగళూరు వాళ్ళకి కానీ మీ ఆంధ్రప్రదేశ్ 100% రెఫర్ చేస్తా, ఆల్రెడీ మీ ముందర కూడా రెఫర్ చేసిన. థ్యాంక్ యూ అన్న. నిజానికి ఏంటంటే సార్, అన్న వాళ్ళు ఈ వెహికల్ తీసుకున్న తర్వాత అన్న వాళ్ళ తరఫున చాలా ఫోన్లు వస్తున్నాయి, అన్నకే వస్తున్నాయి. వేరే బ్రిజాలు కావాలని, వెర్నా కార్ కావాలని చాలా ఫోన్లు వస్తున్నాయి. ఇక నెక్స్ట్ టైం కూడా అన్న వాళ్ళు లేదన్న మేము రాము, మీరే చూసి మీరే పంపించండి. ఇక మాకు రావడంటే లీవ్ అది దొరకదు, మీరే చూసి పంపించండి అని అన్న వాళ్ళు చెప్తున్నారు. చాలా సంతోషం అన్న, బండి అయితే మీకు 100% అన్న సాటిస్ఫై అన్న. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై, మా దగ్గర తీసుకోవచ్చా? తప్పకుండా తీసుకోవచ్చు బండి. ఓకేగా, పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా తీసుకోవాలంటే మమ్మల్ని ఎవరినైనా రెఫర్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇదే అండి ఇవాళ వీడియో, ఇంకా వీడియోలు చాలా తీసేది ఉంది. పెద్దగా అయితే నేను ఈ కస్టమర్ రివ్యూల మీద పెద్ద ఇంట్రెస్ట్ పెట్టాను. అందులోటి ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే మీరు ఢిల్లీకి వచ్చి అన్న వాళ్ళ లెక్క తీసుకుంటే మంచిది అనుకుంటున్నా, భావిస్తున్నానండి నేను. ఎందుకంటే ఒకరోజు 2 రోజుల గురించి పెద్ద సమస్య లేదు, కానీ మీరు ఫ్లైట్కి కానీ ట్రైన్కు కానీ వచ్చి ఒక 1-2 డేస్ మీరు స్టే చేసి మీరు లైవ్లో చూసుకొని తీసుకుంటే మీరు సాటిస్ఫై అవుతారు, మాకు తృప్తి ఉంటుంది, తృప్తి ఉంటుంది మాకు. ఎందుకంటే ఎక్కువ శాతం మీరు ఢిల్లీకి వచ్చే ఆలోచన చేయండి. ఎందుకంటే మీరు రాలేని పక్షంలో కూడా మేము కూడా పంపిస్తాం, కానీ మీరు చూసుకుంటే ఏంటంటే మీకు లైవ్లో చూసుకుంటే ఏంటంటే మీకు కూడా సాటిస్ఫై ఉంటుంది, ప్రతిదీ మీరు చెక్ చేసుకోవచ్చు, మీరు కూడా మీకు కూడా అర్థమైంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్స్ తెలంగాణ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా కారు కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి, 6300545326. మా బావగారి నెంబర్ వచ్చేసి 9502306365 అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్స్ తెలంగాణ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.